నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. బిడ్డలారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి భూలోకంలో సజీవులుగా ఈ భయంకరమైన పరిస్థితులలో జీవముతో మనము బ్రతికి ఉన్నాం. దేవునిని అనదినం స్తుతించటం, దేవునికి అనుదినము కృతజ్ఞతాస్తులు చెల్లించటం మానవద్దు. ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? ఎలా ఉంది మీ బ్రతుకు? ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంకట పరిస్థితులలో సాగలేని జీవితంగా చాలామంది జీవితాలు కనపడుతూ ఉంటాయి. ప్రతిదినం ఒక సంకట పరిస్థితే, ప్రతిదినం ఒక పోరాటమే, ప్రతిదినం ఇబ్బందికరమైన స్థితే. అయినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, అయినా దేవుడు మనల్ని కరుణిస్తూ ఉంటున్నాడు. శ్రమే కానీ దేవుని కాపుదల ఉంది, ఇబ్బందే దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మన వెంటే ఉన్నాడు. దేవదూతల సంరక్షణ క్రింద మనల్ని ఉంచి నడిపిస్తూ ఉంటున్నాడు. ధన్యులం మనం. భూలోకంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు, వారందరిలో నుంచి కొద్ది మందినే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగపు జాబితాలో నీ ఉన్నావు. ఆ రక్షింపబడిన లిస్టులో, ఆ జనగణనలో నీ పేరు కూడా లిఖితమై ఉంది. నీవు ధన్యుడు. జీవగ్రంథమందు పేరు రాయబడి ఉన్నదని సంతోషించమన్నాడు దేవుడు. నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నదని సంతోషించు. ఈ భూలోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా పట్టికలు ఉన్నాయి కదా. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ లిస్ట్ వస్తుంది. ఇక పలాని పేరు నమోదు చేసుకోలేదు. ఆధార్ కార్డు ఉందా నీకు? రేషన్ కార్డు ఉందా నీకు? ఓటర్ కార్డు ఉందా? ఐడి కార్డు ఉందా? భూలోకంలో ఆ కొన్నిసార్లు వాటి కొరకు గంటల తరబడి, దినాల తరబడి, నెలల తరబడి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అద్భుతంగా నీ పేరు, నా పేరు ఆ జాబితాలో రాయించి పెట్టాడు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించిన గొప్ప ఆధిక్యత ప్రియులారా ఇది. ధన్యులం మనం. యేసయ్య రక్తం మనకి ఈ భాగ్యం కలగటానికి కారణమైంది. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఎట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, పవిత్రమైన వారి రక్తం నిన్ను నన్ను మనల్ని కూడా పవిత్రులనుగా చేసి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. మన పేర్లు పరమందు ఆ దేవుని దగ్గర ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది ప్రజలలో కొద్దిమందే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటాడు. అంత ఈజీ కాదు ప్రియులారా. ఆ విశాల మార్గంలో చాలామంది వెళుతూ ఉంటారు. అందరూ కోరుకునేది కూడా అదారే. అబ్బో పెద్ద రహదారిగా ఉంటుంది, ఎగుడు దిగుళ్ళు ఏముండు. నువ్వు 100, 120, 150 స్పీడ్తో వెళ్ళటానికి, కానీ పల్లెటూర్లకు వెళ్ళే దారులు కొన్ని ఉంటాయి, చాలా ఇరుకు, చాలా కష్టం. బండ్లు వెళ్ళావు, కాలినడకన వెళ్ళాలి కొన్నిసార్లు. ఇరుకు మార్గం, ఇరుకు మార్గం. ప్రియులారా, దేవుని మాటలు ఎంత ఖచ్చితంగా, ఎంత సూచిగా, ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. నువ్వు దేవుని మార్గంలో ఉన్నావా? ఇరుకే, ఇబ్బందే, అయినా దేవుడు కరుణిస్తాడు, దేవుడు కాపాడుతాడు. అది పరసంబంధంగా లభించే సంతోషం ప్రియులారా. భూ సంబంధంగా ఎప్పటికీ నీకు సంతోషం అందులో లభించదు.
ఒక విశ్వాసిని తీసుకుని వెళ్ళి సినిమా హాల్లో కూర్చోబెట్టాం అనుకోండి, ఎంతమంది ప్రశాంతంగా ఉన్నదనిపిస్తుంది మీకు, హాయిగా ఉందనిపిస్తుంది. కెన్ యూ ఎంజాయ్ దట్ ప్లేస్ ఆఫ్ ప్రెజెన్స్? అక్కడ ఉండి మీరు సంతోషించగలరా, ఆనందించగలరా, మీ హృదయం నెమ్మదిగా నిమ్మలంగా అక్కడ ఉండగలుగుతుందా? యు కాంట్. పీకుతూ ఉంటుంది మనస్సు, మీ వల్ల కాదు, బయటపడిపోతారు అంతే. ఈ లోక సంబంధమైనవి పిల్లరా మనకి, ఆ మనల్ని ఇముడ్చుకోలేవు, మనం అందులో ఇమ్మడలేము అంతే. మనము లోకము నుంచి వేరు చేయబడిన వారు, మనము ధన్యులం. దేవుని బడిలో ఆ కృతార్థులం, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం. ఏ నిమిత్తమై దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన ప్రజలం మనం. మనం రక్షింపబడాలని ఆయన కోరుకున్నాడు, ఆయన కోరుకుని తీర్చాం మనం. వీళ్ళరా ప్రార్థన గురించిన కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఎన్నో అమూల్యమైన సత్యాలు దేవుడు మనకు బోధిస్తూ ఉంటుండగా వీళ్ళరా కొన్ని పాఠాల ద్వారానైనా మన ప్రవర్తన మార్చుకుందాం, మన బ్రతుకు మార్చుకుందాం, మన మోకాళ్ళ జీవితం ఫలభరితంగా బలవంతంగా చేసుకుందాం. ఇది నాన్న ప్రార్థన గురించిన మరొక ముఖ్యమైన అంశాలు మనము ఆలోచన చేద్దాం. పిల్లరా ప్రార్థన 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 ఒక దహించు అగ్ని. ప్రార్థన దేవుని ఆ ప్రణాళికను కూడా, ఆ డీవియేషన్స్ అంటాం కదా, ప్లాన్ తీసుకుంటా ముద్ర వేస్తాడు మున్సిపల్ అధికారులు లేక పంచాయతీ అధికారులు. కానీ కొన్నిసార్లు ఎవరిని ఇట్లా కాదు ఇలా అంది అంటే దానికి అమెండ్మెంట్, డీవియేషన్. అలాగే దేవుని ఉద్దేశాన్ని కూడా, దేవుని ప్రణాళికను కూడా ఆ ఏమైనా డీవియేషన్స్ కావాలి అంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యం. ప్రియులారా నిజమే. ఒక భక్తుడు ఇలా అన్నాడు, జెర్మీ టేలర్, పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని కోపాన్ని శాంతింపజేస్తాయి, శోధనని తరిమి కొడతాయి, సాతానును ఎదిరించి జయిస్తాయి, దేవదూతల పరిచర్యను పొందుతాయి, దేవుని కట్టడలను రద్దు చేస్తాయి, ప్రార్థన వ్యాధిని స్వస్థపరుస్తుంది, క్షమాపణను పొందుతుంది, అది భూగోళపు రథచక్రాలని ఆపి సూర్యచంద్రుని వాటి స్థానాల్లో ఉంచుతుంది, అది వర్షాధారపు ఖజానాలని మూసివేస్తుంది, అది భీకరమైన అగ్ని జ్వాలల్ని పుట్టిస్తుంది, అది సింహాల నోళ్లను మూయిస్తుంది, అది మన శ్రమల్లో మనకు ఓదార్పును ఉపశమనాన్ని ఇస్తుంది, అది దేవుణ్ణి సంతృప్తిపరచి మన అవసరాలన్నింటినీ తీరుస్తుంది. అనుభవంతో భక్తులు రాసిన మాటలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. పిల్లల దేవుని ఉద్దేశాన్ని బంధించి మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. శక్తివంతమైన ఆయన దెబ్బలు నీతిమంతుల ప్రార్థనల ద్వారా ఉపశమనాన్ని పొందుతాయి. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని ప్రణాళికలను ఎలా మార్చగలిగాయో కొన్ని మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటి ఉదాహరణ ఆదికాండంలో అభిమెలకు దేవునిచ్చే మొత్తపడినప్పటి సందర్భంలో మనం చూడగలం. ఆదికాండం 20:17-18 వచనాలు గమనించినట్లయితే, అబ్రహాము దేవుని ప్రార్థన చేస్తాడు, ప్రార్థింపగా దేవుడు అభిమెలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేస్తాడు, వారు పిల్లల్ని కంటారు. ఎలానగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మోసియుండెను. గమనించారా ప్రియులారా, అభిమెలకు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఒక శాపాన్ని ఆ ఇంటి మీదకు తీసుకుని వచ్చిన పరిస్థితుల్లో అబ్రహాము ప్రార్థన చేస్తాడు, చేస్తే ఆ శాపాన్ని కొట్టివేసినట్టుగా చూస్తుంటున్నాం. ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని కూడా మారుస్తుంది. ఇంకో ఉదాహరణ, యోబును ఓదార్చుటకు వచ్చిన అతని స్నేహితులు అతనితో విభేదించగా దేవుడు వారిపై రగులు కొన్నప్పుడు సందర్భంలో మనకు కనిపిస్తుంది. ఆ సేవకుడైన యోబు, చూడండి యోబు 42:8-10, నా సేవకుడైన యోబుని నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదును. ఎలానగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఎంత అద్భుతం చూడండి. యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే ఆ యోబుకి మరలా తన క్షేమస్థితిని దేవుడు దయచేశాడు. ఇంకొక సందర్భం మనందరికీ తెలిసిన సందర్భం కనపడుతుంది. యోనా విషయంలో యోనా దేవుని యొద్ద నుండి పారిపోయినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. యోనా 1:4లో చూడండి, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం ముందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ చీట్లు వేస్తే చీటి ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. 1:7, అప్పుడు యోనా సముద్రంలో ఆ నెట్టేశారు, పడద్రోయబడ్డాడు. అయితే 1:17 లేక 2:10 వచనాలు గమనించినట్లయితే, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తాడు, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసి ప్రార్థన ఫలితం కనపడుతుంది. గొప్ప మత్స్యం యొక్క కడుపులో బందీ అయి ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేశాడు. అవిధేయుడైన ప్రవక్త ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి విడుదల దయచేశాడు. ఆ విధంగా యోనా తన ప్రార్థనా శక్తి ద్వారా భీకరమైన తుఫాను నుండి లోతైన సముద్రపు అగాధము నుండి రక్షింపబడి సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు. ప్రియులారా, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన దహించు అగ్ని. దుష్టత్వముతో నిండిన గొప్ప పట్టణమైన నీనువేను నాశనం చేయడం దేవుని ఉద్దేశం కదా. నీనువే పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు ఉద్దేశించాడు. ఇక 40 దినములకు నీనువే పట్టణం నాశనమగును అని యోనా గ్రంథం 3:4లో మనకు కనపడుతుంది. ఇదే ఆ పట్టణముల గురించిన దేవుని నియమం కట్టడ లేక ఆయన ప్లాన్ అది. అయితే నినువే పట్టణం వారు ఏం చేశారు? నినువే పట్టణం వారు ప్రార్థన చేశారు. ఆ పట్టణమంతా ఏకమై గోడపెట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మన పూర్వకముగా దేవుణ్ణి వేడుకున్నారు కదా. 3:9లో కనపడుతుంది. దేవుడు అది చూసినప్పుడు పశ్చాత్తాప్తుడై వారికి చేదినని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. 3:10 అదేంటండి, దేవుడు పశ్చాత్తాపడతాడా? ప్రార్థన ఫలితం ప్రియారా, నీకు తెలుసా ప్రార్థనలో ఇంత శక్తి ఉందని? ఆ పట్టణాన్ని పాడు చేయటానికి నాశనం చేయటానికి నిశ్చయించుకున్నాడు దేవుడు, కానీ మన పూర్వకముగా ఇక వారంతా ప్రార్థన చేసినప్పుడు నీ నా విషయంలో కూడా ఇదే జరుగుతుంది ప్రియులారా. కొన్నిసార్లు దేవుడు మన మీదకి కీడు లేక అపాయం వస్తున్న సందర్భంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ కీడు నీ మీదకి రాకుండా దేవుడు తప్పిస్తాడు. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఎస్, ప్రార్థనకు మాత్రమే ఆ శక్తి ఉంది. గొప్ప గొప్ప అనుభవాలు దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన యొక్క సాధ్యాసాధ్యాలను గురించి, ప్రార్థన ఇచ్చే ఉపశమనాన్ని గురించి ఫరోకు బాగా తెలుసు. భయంకరమైన తెగుళ్ళు తన మీదకి వచ్చినప్పుడు తన నిమిత్తం విజ్ఞాపన చేయమని అతడు మోషేను ప్రాధాయపడ్డాడు. నా కొరకు వేడుకొండయ్యా అని చెప్పి ఎర్గమకాండం 8:28లో చూస్తాం. దైనీయంగా మోషేని వేడుకుంటాడయ్యా, మీ దేవుడి దగ్గర నా కోసం ప్రార్థన చేయండి. అసలు ఈ రకంగా మోషే ప్రార్థన చేసినప్పుడు తెగుళ్ళు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేస్తున్న సమయంలో 4 సార్లు అతను మోషేని ఇలా ప్రాధాయపడతాడు. 8:8, 8:28, 9:27, 10:17లో అతను ప్రాధాయపడిన ప్రతిసారి మోషే ప్రార్థన చేసినప్పుడు తెగుళ్ళు ఆగిపోతాయి. గమనించారా? తెగుళ్ళు ఆగిపోతాయి. నీ గృహములో ప్రత్యేకంగా ఈ పరిస్థితులలో నువ్వు ప్రార్థన చేస్తే తెగుళ్ళు ఆగిపోతాయి.
నేను చెబుతున్న మాటలు కాదు ప్రియులారా. దేవుని గ్రంథంలో దుష్టాంతములుగా వారికి ఆ సంభవించి మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించిన మాటలు వాస్తవ సత్యాలు. బంగారు దూడను తయారు చేసి దానిని పూజించడం ద్వారా ఇజ్రాయేలు దేవుని విరోధంగా దేవదూషణ మరియు విగ్రహారాధన ఘోరమైన పాపాలు చేశారు. వారు చేసిన పాపాలు దేవుని దృష్టిలో ఘోరమైన నేరాలు. వాటి విషయమై దేవుని కోపము రగులు కొనగా ఆయన ఇజ్రాయేలు ప్రజలందరినీ సర్వనాశనం చేయాలనుకున్నాడు. నేను వారిని నశింపజేసి వారి నామం ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేస్తానని యుతేదేశ కారణం 9:14 మోషేతో ఆయన పలుకుతాడు. అప్పుడు మోషే వారి నిమిత్తం 40 రాత్రింబగళ్ళు దేవుడిని ప్రార్థన చేస్తాడు. ఆ సందర్భంగా తాను చేసిన ప్రార్థన పోరాటాన్ని గురించి ద్వితీయోపదేశ కారణం 9వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 9:18-20 చూడండి. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని ఏలైనగా మిమ్ము నశింపచేయవలెనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోను నశింపచేయుట అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బ్రతిమాలికొంచిని. దేవుడన్నాడు వారి నామాన్ని ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేస్తానన్నాడు. కానీ మోషే చేసిన ప్రార్థన ఆ దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా చెయ్యొద్దయ్యా, తప్పైపోయిందయ్యా, మరి క్షమాపణ వేడుకుంటున్నారయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, ఇజ్రాయేల్ ప్రజలని ప్రజలయ్యా. ఆయన బ్రతిమిలాడాడు. ఈ రకంగా ప్రియులారా దేవుని గ్రంథంలో అద్భుతమైన అనుభవాలు మనకి ఈనాటి పాఠాలుగా మనం నేర్చుకుంటున్నాం. అన్నిటికి మించిన మరొక గొప్ప అనుభవం కనపడుతుంది హిజ్కియా విషయంలో. హిజ్కియాకు దేవుడు పంపించిన సందేశం, ఇట్ ఈస్ ఎ ప్యూర్ మరణ హెచ్చరిక. చూడండి యెషయా 38:1-6, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకరమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్, దేవుని మాట అది చెప్పమన్నాడు. ఎదిగో ఇసుకయా నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు, ఇంకా ఇల్లు చక్కబెట్టుకో. ఈ మాట వినగానే నీవు నేను ఏ రీతిగా రియాక్ట్ అవుతామో ఆ విధంగానే రియాక్ట్ అయ్యాడు హిజ్కియా కూడా. ఒకవేళ దేవుడు ఈ దినాన మాట పలికితే తట్టుకోగలమా మనం? హిజ్కియా కూడా తట్టుకోలేకపోయాడు. అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేశాడు. ఏమండి పురుషుడు కన్నీటితో ప్రార్థన చేయటం, ఎక్కిళ్ళు పెట్టి ప్రార్థన చేయటం మామూలుగా అయితే సాధ్యమా? కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది. దేవుడు కూడా అదే మాట వాడతాడు. చూడండి యెషయాకు యెహోవా ఒక ప్రత్యక్షమే లాగా సెలవిచ్చిన, నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరకు పోయి అతనితో ఇట్లనమో, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ప్రియులారా. నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లా, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. మనము కన్నీళ్లు విడవటం దేవుడు చూస్తాడు ప్రియులారా. నీవు అనుకోవద్దు ఎవరు చూడటలేదని, నీ గదిలో నీవు పెట్టే రోదన ఎవరికి వినపట్టలేదని నీవు అనుకోకు. నీ దేవుడు రహస్యమందు చూచే దేవుడు. రహస్యమందు చూచుని దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చును అన్న మాట చూస్తాం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్! నువ్వు చచ్చిపోతావు, బ్రతక, విలు చక్కబెట్టుకో అన్నది ఆ దేవుడు మార్చేశాడు.
కొట్టేశాడు, ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. 15 ఇయర్స్ లీడర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్నిసార్లు బైపాస్ సర్జరీ చేస్తారు, కొన్నిసార్లు స్టంట్లు వేస్తారు. అది సక్సెస్ అయిన తర్వాత డాక్టర్లు చెప్పే మాట అదే, ఇంకా 10-15 సంవత్సరాలు నీకు దిగులేదు వెళ్ళవయ్యా. కారణం, స్వస్థత చేకూరింది, ఇక హార్ట్కి ప్రాబ్లం లేదు, అటాక్ అవ్వదు ఇక. అలాగే దేవుడు 15 సంవత్సరాలు రాసిచ్చాడు ప్రియులారా. హి హస్ గివెన్ ఇన్ రైటింగ్. 15 సంవత్సరాల ఆయుష్ నీకు. హిజ్కియా ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చేసింది. 15 సంవత్సరాల ఆయుష్ అదనంగా అడిగితే ఆయుష్ను కూడా ఇస్తాడు దేవుడు నీకు. నన్ను తీసుకో దేవా, నా వల్ల కాదు దేవా, తట్టుకోలేని దేవా, ఇవి కాదు మనం పలకాల్సింది. దేవా నాకు ఇంకా ఆయుష్ ఇవ్వు, నీ కొరకు నేను పని చేయలాగున, నీ కొరకు నేను ప్రార్థన చేయలాగున, నీ పనిలో నిమగ్నమై సాగులాగున. ఇదిగో ఈ కరోనా కాలంలో అనేక మంది పక్షంగా నేను పోరాడాలి, నిలబడాలి, దేవుని పని చేయాలి. లోకానికి కష్టకాలం, కానీ నీకు నాకు అనుకూల సమయం ఇది. అనేక మందికి సువార్తను అందించి దేవుని వైపుకు లాగటానికి, లక్షల మంది చనిపోతూ ఉంటున్న ఈ సమయంలో ఇలా కొంతమంది నేను దేవుని వైపుకు నడిపించడానికి అనుకూలమైన సమయం. అడుగు ఆయుష్ పెంచమని. ఏ పరిస్థితిలో ఉన్నావో నీకే తెలుసు, ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. డాక్టర్లు చెప్పారేమో ఎవరిని ఎక్కువ కాలం బ్రతకరండి మీరు అని, నీకు అనిపిస్తుందేమో చచ్చిపోతే బాగుంటే మేలేమో అని. వీటన్నిటిని మార్చగల సామర్థ్యం కలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు పిరికి మాటలు పలకటానికి వీలు లేదు. ఆయన మనకు అనుగ్రహించిన గుండె గట్టి గుండె. ప్రార్థన చేయండి. నీ ప్రార్థన జీవితం ఎంత బలంగా బలంగా, అదిగో దాని అంటారు చూడండి, గట్టిగా స్థిరంగా ఎవరూ కదల్చలేనట్టుగా ఆ రీతిగా ఉంటేనే ఈ మాటలు వస్తాయి పిల్లలు, లేకపోతే ఊగిపోతూనే ఉంటాం. ఏది ఏమైనా ఆ పోరాటం ముందుకు సాగుతాను. ఎలా ప్రార్థించాలో కదా, పట్టుదలతో కూడిన ప్రార్థనలు ఓటమిని జయంగాను నిరాశాజనకమైన పరిస్థితులు ఆశాజనకమైన పరిస్థితులుగా ఎలా మార్చగలవో కదా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. చాలా సమయాలలో పిల్లల ప్రార్థనకు మనము ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలంగా ఉండాలి. హెబ్రీ పత్రికలో ప్రార్థన గురించిన ఒక మాట, చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 11వ అధ్యాయం 33-34, ప్రార్థన ద్వారా ఏం చేశారు వాళ్ళు, విశ్వాసంతో బలమైన ప్రార్థనలతో రాజ్యాలని జయించారు, నీతి కార్యాలని జరిగించారు, వాగ్దానాలను పొందుకున్నారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలుడయ్యారు, అన్యుల సేనలలో పారద్రోలారు. ప్రియమైన దైవ జనమ, ప్రార్థన దేవుని ప్రణాళికను కూడా, దేవుని ఉద్దేశాన్ని కూడా, దేవుడు ఏదైతే తలంచాడో ఆ వాటిని కూడా మార్చగలిగిన, డీవియేషన్ చేయగలిగిన, అమెండ్మెంట్ చేయగలిగిన శక్తి ఒక్క ప్రార్థనకు మాత్రమే ఉంది ప్రియులారా. ఇట్స్ ఓన్లీ త్రూ ప్రేయర్. కొన్నిసార్లు మనం అంటాం కదా చట్టసభల్లోనే మార్చాలి అని, మిగతా రకంగా నీవు చేయలేవు. కొన్నిసార్లు అంటాం త్రూ ఆర్డినెన్స్ ద్వారానే అని, ఈ పదాలు మనం వింటూ ఉంటున్నాం. ఆ రకంగానే
దేవుని అనంతమని ప్రణాళికలో ఈ ఉద్దేశ్యములో ఆరు ఏదైనా నువ్వు మార్చాలి అని అనుకుంటే మార్చగలిగే శక్తి సామర్థ్యం ప్రార్థనకు మాత్రమే ఉంది. మన నోట కొన్నిసార్లు విచిత్రమైన పదాలు వస్తూ ఉంటాయి. నా తలరా తింతేలేండి, నా బ్రతుకు ఇంతేలేండి, అలా రాసిపెట్టాడండి దేవుడు. ఆ తలరాతను మార్చగలిగే శక్తి దేనికి ఉంది? ప్రార్థనకు ఉంది. నీకు అనిపిస్తూ ఉందేమో నా తలరాత ఈ విధంగా పడింది, నీ తలరాతను మార్చుకోగలిగే శక్తి నీ చేతిలో ఉంది, నీ మోకాళ్ళ జీవితంలో ఉంది, నీ కన్నీటి జీవితంలో ఉంది. తలలో ఉంచుదా. గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. ప్రార్థన ద్వారా మేము ఎట్టి గొప్ప కార్యాలు చేయగలమో దేవుని గ్రంథంలో లేఖనాలు మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు. మోయబడిన గర్భాలు ప్రార్థన ద్వారా తెరవబడ్డ తండ్రి, నాశనం చేయబడాల్సిన పట్టణాన్ని ప్రార్థన ద్వారా రక్షించుకున్న పరిస్థితి, మరణమవుతావు అన్న స్థితి నుంచి 15 ఇయర్స్ ఎక్స్టెన్షన్ పొందిన జీవితం, ఇవన్నీ ప్రార్థన ద్వారానే సాధ్యమయ్యాయన్న తండ్రి సంగతులు మాకు గుర్తుకు తెచ్చినందుకై, మా దృష్టికి తండ్రి ప్రభు మీరు పరిచినందుకై స్తోత్రాలు. విన్న మేము మరచిపోక తండ్రి, మా ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవటానికి స్థిరపరచుకోవటానికి సహాయం చేయమని, వింటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దయగల మీ హస్తంతో తండ్రి భద్రపరిచి, క్షేమాన్నిచ్చి, ధైర్యాన్నిచ్చి, వారి ప్రార్థనా జీవితాన్ని అంతకంతకు బలపరచమని, ఆశీర్వదించమని, ఈ పరిచర్యను కూడా దినదినాభివృద్ధి చేయమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.